ఈ బులెటిన్ మీకు సహ సమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నమస్కారం మీరు చూస్తున్నారు ఏవంటివి తెలుగు న్యూస్ ఇక వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో అత్యవసర కరోనా బాధితులకు ఒక పూట భోజనంని బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలాజీ సూత్రవే నేతృత్వంలో పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షురాలు పడకంటి రమాదేవి మాట్లాడుతూ కరోనా బాధితులకు నిబంధనలు పాటిస్తూ నేరుగా పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు వారికి తగిన మనోధైర్యాన్ని కల్పిస్తున్నామని వివరించారు ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్ పట్టణ అధ్యక్షులు బాలాజీ సూత్ర बीजेपी जिला उपाध्यक्ष बालाजी पटेल बीसी मोर्चा जिला अध्यक्ष एनोत्पुल मल्लेश गौतम रावल पोसेट्टी कौंसलर तदितरुलु पाल्गोन्नारु समाधान मैडम गारी अद्यक्षता अदे विधा इक गौरवीय बालाजी सूत्र गार गौतम पुंज गार मैं मैं कौनल साहेबराव गार प्रत्यक्ष नमस्कार गत 18 रोजल नीचे मरी करोना पेशेंट्स की मुख्य मुझे पौष्टिकाहार इवाल डिस्कशन अर्वा मेन सर मुझे मैं बालाजी सूत्र गारे जी वो गत 18 रोजल नीचे पेशेंट को ड्रई फ्रूट्स एग्स फ्रूट्स दाते भोजन पेशेंट पेशेंट अटेडर वो जरूरी चार सतोष विषय वो इंका विजय सर्वीस कंटिव मैं मैं मेरा गारे होंम स्टे देश मतलब अतल अतल अदे विधा मन तेलंगा राष्ट्र मुख्य बॉर्डर एरिया अच्छे इक्व के नमोदी अदे विधा प्राण नष्ट चाल जो अंतका मल्ल करोना तरवा एवर स्टीराइड्सो शुगर पेशेंट का बीपी एक्वाल इंक ये विधम रोगी वेंटिलेटर मीद उन्नवा इवा ब्लैक फंगस अने रोगम ब्लैक फंगस तो चाल मंदी इबंध पड़ती मुख्य मन बैंसा पटण इपड़के दादापू ईदर की ब्लैक फंगस व्लाक फंगस तो एक्डते तेम उद अंत मूति भाग में यानी अदे विधा दाने तो कल्ल के कल तरह अभी ब्रेन के चलो अवकाश उ मन बैंसा इपड़के दवड़ दीस पलू दीसार ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండలం దేగమ గ్రామంలో హోమియోపతి వైద్యుడు డాక్టర్ సునీల్ కుమార్ సౌజన్యంతో సుమారుగా 200 కుటుంబాలకు కరోనా నివారణ మందులు అందించారు. వైస్ ఎంపీపీ పోరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీటిని పంపిణీ చేశారు. లాక్డౌన్ సమయంలో డాక్టర్ సునీల్ కుమార్ ఔదార్యంతో ఉచితంగా కరోనా నివారణ హోమియో మందు పంపిణీ చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. బజార్ హత్నూర్ మండల వైస్ ఎంపీపీ పోరెడ్డి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ మేకల వెంకన్న మాజీ टीआरएस मंडल कन्वीनर नानम रमण माजी आत्म चेयरमैन मड़िकी रमण ग्राम उप सरपंच तदितरुलु पाल्गोन्नारु मन रोग निरोधक शक्ति व्याधि अंदर शास्त्र रोग निरोधक शक्ति मैं व्याधि मरी रोग निरोधक शक्ति दी मेडि रूप में रोग निरोधक शक्ति एट निवारण एटोर दा की रोग निरोधक की व्याधि निर्मित डोस वेसकटे एम पद रोज मन को सेफ़ एम पद रोज तरह इंको डोस वेसकटे इंक पद रोज मन को व्याधि राके देगाम ग्राम मरी सुनील कुमार सार गार मोटर होमियो मंदिर पंपणी चेयर सदर्भ में अड़कों जरिए सर मैं मा ग्रमा की वस्तु अस्त बागेंजी को मैं डेटी समय की वैसी मरी मा ग्रमा ग्रामीण होमियोपति मंदिर पंपणी चेयर जी सारू ग्रामस्थल तरफ మా విలేజర్స్ తరపున అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరి ఈ మందు అనేది మరింత కరోనా విలేతాండం చేస్తున్న సమయంలో కూడా
మరి ఈ టైంలో రావడం అనేది చాలా గొప్పతనం. ఎందుకంటే మన రక్త సంబంధానికి కరోనా వచ్చినట్టయితేనే మనము ఆమలపురంలో ఉంటున్నాం. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మహిపాల్ చెరువు వద్ద గ్రాండ్ వర్క్ కన్వెన్స్ హాల్లో అమలాపురం పార్లమెంటరీ వైఎస్ఆర్ పార్టీ క్షత్రియ నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ సిపి జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ మంతిన రఘురాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నర్సాపురం పార్లమెంట్ పార్టీ టికెట్ ఇచ్చి ఎంపీగా పనిచేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పార్టీ నాయకులను రెడ్డి కులం పేరుతో విమర్శించిన రఘురామకృష్ణంరాజు మతస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. రఘురామకృష్ణంరాజుకు సీఎం జగన్ విమర్శించే అర్హత లేదన్నారు. ఈ రెండు మూడు రోజుల నుంచి జరిగే పరిణామాలు రఘురామకృష్ణంరాజు గారు తర్వాత అరెస్ట్ తర్వాత పరిణామాలు దాని మీద మేము ఏదో బయట మాకు ఈ రాజులు ఏదో ఆయన కూడా వన్ సైడ్ గా ఉన్నారని ఈ జరగడం వల్ల దాని గురించి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు క్షత్రియ సామాజిక వర్గాన్ని చాలా గొప్పగా చాలా ఉన్నత స్థాయిలో పెంచడానికి చేశారు. అది మాటల మీద కాదు చేతల మీద చేసి చూపించారు. గత ఈ రెండు సంవత్సరాలు మేము ఇంతకుముందు చెప్పాం, ఈ నర్సాపురం పార్లమెంట్ నుంచి మూడు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ అలాగే విజయనగరంలో ఒక ఎమ్మెల్సీ సాంసరాజు గారు అబ్బాయి ప్లస్ వైజాగ్ సిటీలో కేకే రాజు తర్వాత అచ్చుతాపురం యలమంచిరి కాన్స్టిట్యూన్సీ నుంచి కన్నబాబు రాజు గారు అలాగే ఆయనకు టీటీడీ బోర్డు మెంబర్ కింద కాకుండా ఆ అబ్బాయి అతి చిన్న వయసులో సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ చేసి నర్సాపురం పార్లమెంట్ ఎంపీగా వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి అదే పార్టీని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టి అతను ఎంపీగా గెలిపించారో ఆయన్ని విమర్శించడం ఒకరోజు రెడ్డి కులం అంటాం జగన్మోహన్ రెడ్డి గారిని తిప్పడం అలాగే వైవి సుబ్బాటి గారిని ఈస్ట్ వెస్ట్ ఆయన చేసి ఆయన మీద పడటం ఏం మాట్లాడుతున్నాడో ఆయన మధ్యస్థిమితం లేక మాట్లాడుతున్నాడు ప్రోగ్రామిస్ట్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలో రాజుకి ఇచ్చిన గౌరవం చాలా గౌరవించారు. మాకు తెలుసుకున్నాక అంత గౌరవించిన మహానేత ఎవరు లేరు. ఈయన చెప్పుకోను ఈయన అరెస్ట్ మొన్న జరిగింది, దాని నుంచి రకరకాలు అంటున్నారు. అవన్నీ కూడా కొంత మీడియా కొంత కావాలని అరెస్ట్ చేస్తున్నారు తప్ప దాంట్లో ఏమీ లేదు. అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేశారు అంతే తప్ప దాన్ని రిమాండ్ విధించారు. ఆయనకి ఏంటంటే మధ్యస్థితం లేని విధంగా అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తనయుడు కేతిరెడ్డి జయ సూర్యప్రతాప్ రెడ్డి 15వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆర్ఈటీ హాస్పిటల్ సంస్థ వ్యవస్థాపకులు మాంచో ఫెరర్ కి లక్షల రూపాయలను నగదును విరాళంగా అందజేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వికారాబాద్ జిల్లా బరిగి పట్టణంలో బరిగి సీఐ లక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో లాక్డౌన్ ను పగడ్బందీగా అమలు చేస్తున్నారు పోలీసులు. బరిగి పట్టణంలో పోలీస్ బందోబస్తును వికారాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ రషీద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి అనవసరంగా రోడ్లపై ఎవరైనా తిరిగినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పరిగి సీఐ లక్ష్మిరెడ్డి, ఎస్ఐ క్రాంతికుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మార్కెట్ ప్రాంతంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే రేఖానాయక్. 18 లక్షల నిధులతో రోడ్డు పనులు జరుగుతాయని తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలో కోవిడ్ నియమ నిబంధనలు పాటించకపోవడంపై స్థానికులు విమర్శిస్తున్నారు. రైట్ కరంగా రైట్ కరంగా రైట్ కరంగా రైట్ కరంగా
నిర్మల్ జిల్లా ఖానాపూర్లో 18 లక్షలతో మార్కెట్ ప్రాంతంలో సీసీ రోడ్లు బాగున్నా దానిపై తిరిగి తారు రోడ్డు వేయడం సమంజసం కాదన్నారు మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్లు. 15 రోజుల క్రితమే బిల్లు తీసుకుని ఇప్పుడు దానిపై తారు రోడ్డు వేయడం వెనుక ఏదో జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఖానాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ రాజు సత్యం. గతంలో 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సీసీ రోడ్డుకు గత 15 రోజుల క్రితం పాత వరకు బిల్లులు లేపడం కోసం మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం పెట్టడం జరిగింది. ఎందుకయ్యా అని చెప్పి మనం నిలదీస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకు పాతదానికి బిల్లు ఎందుకు పెట్టడం అప్పటి రికార్డ్ అని కానీ చెప్పి మనం నిలదీస్తే మమ్మల్ని దౌర్జన్యంగా బైకట్ చేసినాం తీర్మానం చేయమంటే. కానీ వాళ్ళు దౌర్జన్యంగా తీర్మానం చేసి బిల్లు లేపుకొని 15 రోజులు కాదు పెరుగుతలేదు. మరి మేము గతంలో సీజన్ అయినప్పుడు నాణ్యత లేదని చెప్పని మా కాంగ్రెస్ యూత్ నాయకులందరూ ధర్నా చేస్తే వారి మీద కేసులు కాయడం జరిగింది. కానీ 15 రోజుల క్రితం బిల్ అయిన సీసీ రోడ్డుకు మళ్ళీ మీదికి వెళ్ళి బీటి రోడ్ ఏమేంటి అని చెప్పి అడుగుతున్నా. మరి సీసీ రోడ్డుకు నాణ్యత లేదా అందుకు నాణ్యత ఉంటే మరి బీటి రోడ్ ఎందుకు వేయడం, మరి బీటి రోడ్ వేయడం అవసరం ఏముంది మరి కానప్పుడు దాని మీద రోడ్డు మీద అని చెప్పి నేను అడుగుతున్నా. ఎమ్మెల్యే గారికి చిత్తశుద్ధి ఉంటే గత మేము పాలకవర్గం ఏర్పడి సంవత్సరం నడుతుంది ఇప్పటికి కానీ ఆమె నిధుల నుండి 1 రూపాయి ఇచ్చిన దాఖలు లేవు. కానీ మా మున్సిపాలిటీలో వచ్చిన డబ్బుల నుండి ఆ పెద్దలు ఏమేంటని చెప్పి నేను అడుగుతున్నా. ఆమెకు శుద్ధశుద్ధి ఉంటే గిట్ట సెంట్రల్ లైటింగ్ చెప్పి సీసీ రోడ్డు చెప్పి డ్రైనేజ్ చెప్పి కానీ మా మున్సిపాలిటీలో డబ్బులతో మీద వచ్చి నువ్వు పెత్తనం చేయడం మేము కరెక్ట్గా చెప్పి హెచ్చరిస్తున్నా. ఎందుకంటే మొన్నటి కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో శ్రీ వల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో తుమ్మల వెంకట పవన్ కుమార్ రెడ్డి వర్ధంతి సందర్భంగా అన్నదానం చేశారు. యాచకులు వికలాంగులు పేదవారికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నబోయిన శివకుమార్ కొండల భరద్వాజ్ రెడ్డి సేవా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవంటివీ తెలుగు న్యూస్. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.